పర్లాకిమిడి మహారాజు కృష్ణచంద్ర గజపతి నారాయణ దేవ్ ఒడిశాను 7 శతాబ్దాల పాటు పాలించిన చారిత్రక తూర్పు గంగా వంశానికి చెందిన గజపతి రాజుల ప్రత్యక్ష వారసుడు. ఈ వంశపు పాలనలో ఒడిశా సరిహద్దులు ఉత్తరాన గంగా నది నుండి దక్షిణాన నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి వరకు విస్తరించాయి. సో ఈ జిల్లాకి గజపతి అనే పేరు ఎలా వచ్చిందంటే పర్లాకిండి మొదటి ముఖ్యమంత్రి అయిన శ్రీ కృష్ణచంద్ర గజపతి నారాయణ దేవ్ పేరున ఇవ్వబడిందన్నమాట. సో ఈ జిల్లా ముఖ్య పట్టణం పర్లాకిమిడి. సో ఈ అందమైన పట్టణంలో అందమైన ప్యాలెస్ అదే కృష్ణచంద్ర గజపతి మహారాజ్ అనేది అతను పాలించిన ప్యాలెస్ అన్నమాట. మీరు చూడొచ్చు. సో కంప్లీట్గా అయితే మీకు వీడియో చూపిస్తాను. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మీరు చూసేయండి. సో వీడియో నచ్చినాక లాస్ట్లో లైక్ అయితే కొట్టేయండి అండ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ప్రతి సంవత్సరం జూలైలో అయితే మనకి జగన్నాథ స్వామివారు పూజ అయితే రన్ అవుతుందన్నమాట. అంటే రథం లాగుతారు అంటారు కదా, పూరిలో గ్రాండ్గా చేస్తారు, అది కూడా ఇక్కడ చేస్తారు. అంటే వీళ్ళు చెయ్యేస్తేనే, వీళ్ళు హామీ ఇస్తేనే అది అయితే రన్ చేస్తారండి అక్కడ. సో అంటే ప్రతి సంవత్సరం రాజువారు వచ్చేసి అట్లా చేయి వేస్తే ఆ రథం వచ్చేసి అంటే వాళ్ళు పర్మిషన్ ఇచ్చినట్టు అనమాట. వాళ్ళు పర్మిషన్ ఇచ్చినాకనే పూజ స్టార్ట్ చేస్తారనమాట. అంటే ఇప్పుడు ఇదేదైతే మీకు రోడ్డు కనిపిస్తుందో అక్కడ రాజుగారి కోట నుంచి ఇంకా ఈ పైకి ఇటువైపు మనం ఏదైతే మనం వెళ్ళిపోతున్నామో అటు సైడ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ ఆటో కూడా ఎంత అడ్డంగా వస్తున్నాడు. సో ఇలానే ఉంటుంది ఇక్కడ ట్రాఫిక్ కూడా. మనుషులకి అసలు 15వ శతాబ్దం 2వ అర్ధభాగంలోని గజపతి చక్రవర్తి కపిలేంద్ర దేవ గజపతి కుమారుల్లో ఒకడైన కొలహోమి పర్లాకిమిడి వచ్చి పర్లాకిమిడి యొక్క రాజకుటుంబాన్ని స్థాపించాడు. ఇట్లా చరిత్రను చూసుకుంటున్నట్లయితే 1936లో ఒడిశా రాష్ట్రం ఏర్పడే సమయంలో పర్లాకిమిడి జమీందారీలోని 70% ప్రాంతం మద్రాసు ప్రెసిడెంటీలో ఉండిపోయిందంట. అండ్ అప్పుడు ఈ భవనం ఎవరు కట్టారు అంటే ఈ ప్యాలెస్ ఎవరు కట్టారు అనేది చూసుకుంటే చిసం రూపకల్పన చేసి కట్టించాడు అనేది అయితే చరిత్ర చెప్తుంది. అయితే మనకు పరిమిషన్ అయితే ఎవరు, చాలా రహస్యాలు అయితే ఉన్నాయి లోపల. సో గజపతి డిస్ట్రిక్ట్లో రాజుగారి కోట. సో ఇక్కడైతే స్టార్ట్ అయింది, పక్కనే ఆనుకొని అయితే ఇంకొక ఇల్లు అయితే ఉంది చూడొచ్చు. సో ఇదేదో కంప్యూటర్ సెంటర్, ఇప్పుడు కంప్యూటర్ సెంటర్ అయితే ఉంది. సో ఇది అంటే మీకు చెప్పాను కదా రెంట్కి దిగి ఉన్నారని, మొత్తం రాజుగారి కోటను అయితే రెంట్కి దిగలేదు. సో అక్కడక్కడ చిన్న చిన్న రూమ్లు ఏదైతే ఫ్రంట్ అయితే ఉన్నాయో అవి జస్ట్ కంప్యూటర్ సెంటర్స్ అయితే పెట్టుకున్నారు. సో విత్ ఇక్కడ లోకల్ పర్మిషన్స్ ఉంటాయి కదా వాళ్ళతో. సో అది పెట్టాలన్నా సరే చాలా పొలిటికల్గా చాలా పర్మిషన్స్ అయితే ఉండాలి చూడొచ్చు. మీరు మీకు అవుటర్ వ్యూ మొత్తం చూపిస్తాను రాజుగారిది, రాజుగారి కోట. సో ఇన్సైడ్ అంటే ఎవరికి పర్మిషన్ అయితే ఇవ్వరు వీడియో తీసుకోవడానికి. చాలా రహస్యాలు అయితే ఉన్నాయి, వాళ్ళు వాడుకున్న కత్తులు, వాళ్ళ డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయన్నమాట. వాళ్ళ ఆనవాళ్ళు, వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వాళ్ళ సీక్రెట్స్ అన్నీ అయితే ఉన్నాయండి రాజుగారి కోట లోపల. రాజుగారి ప్యాలెస్, గజపతి మహారాజు కృష్ణచంద్ర గజపతి మహారాజు. సో హెచ్పి గ్యాస్ అనేసి ఇవన్నీ అయితే రెంట్గా అయితే ఉన్నాయి. సో మోస్ట్ పొలిటికల్ అనమాట ఇదంతా, పొలిటికల్ వాళ్ళు పొలిటికల్గా రికమెండేషన్స్తో ఇలా రెంట్గా ఉంటారనమాట. రాజుకు సంబంధించిన ఆ రోజుల్లో రాజులు నిర్మించుకున్న కోట గజపతి డిస్ట్రిక్ట్. అయితే చాలా రెంట్కి అయితే ఉంటున్నారు అనిపిస్తుంది నాకైతే. మనకి ఇక్కడ ఒక పర్సన్ అయితే ఉన్నారు, అతను అడుగుదాం ఎట్లా చెప్తారు ఏంది దీని కథ ఏంది దీని గురించి అడుగుదాం. సో హాయ్ బ్రదర్, వాట్స్ యువర్ నేమ్? ఓకే, ఇప్పుడు ఈ ప్యాలెస్ అయితే ఉంది కదా, సో రాజులు ఎవరు లేరు. సో ఇక్కడైతే చాలా రెంట్కి ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. వీళ్ళందరూ ఎవరు, అసలు రెంట్ కొంటున్నారా? కంప్యూటర్ సబ్ అవుతుంది, మెడిసిన్ స్టోర్ చాలా చేసాము, కంప్యూటర్ సబ్ మ్యాక్
So they all are rental, rental purpose only, right? The rent request anke. So atane em cheptunnadante illandaru rent kontunnaru. So deento paatu political leader support hai na. So so vaalla support tho aithe villandaru rent kontaru. So ikkada rent ki teeskodam kuda chala kashtamaina pani anesi cheptunnaru vaallu. చూద్దాం. అదైతే ఫ్రంట్ అండి, ఫ్రంట్ గేట్ అక్కడ ఉంటుంది, మనం ఫ్రంట్ కూడా చూపిస్తాం తర్వాత మీకు. సో ఇదంతా అవుటర్ వ్యూ బ్రదర్. ఎందు లోపలికి వెళ్ళొచ్చా మనం? వెళ్ళొచ్చా? ఎంతవరకు వెళ్ళొచ్చు లోపలికి? జీవారా బాబు తుమ్ముకోనకి వచ్చాడు. సో ఇదైతే ఒక కంప్యూటర్ సెంటర్ అండి. సో మనం అప్పుడు కట్టడాలు అయితే చూసుకోవచ్చు. సో గట్టిగా ఉంటాయి మొత్తం గోడలు అండి. చూడు కర్రలు, ఓ కర్ర మెట్లు అండి ఇవంతా. సో కృష్ణచంద్ర గజపతి మహారాజ్ పర్లాకెమిడి. సో ఒడిస్సాలో, ఒడిస్సా స్టేట్లో ఇదొక డిస్ట్రిక్ట్ అనమాట, గజపతి డిస్ట్రిక్ట్ అండి. సో ఇదంతా కర్రతో చేశారండి, కర్రతో మీరు చూడొచ్చు. సో అంతా, సో ఇక్కడైతే తులసమ్మ చెట్టు అయితే ఉంది చూడండి. ఇదంతా కర్రతోనే, ఇప్పుడైతే సిమెంట్లు అవి వచ్చాయి కానీ. సో ఇక్కడైతే ఇది స్టాప్ చేశారు. ఆ పైకి ఏమో సీక్రెట్స్ ఉండొచ్చు మేబీ. సో ఇదైతే రేక్ ఉంది, మోడలింగ్ చేసినట్టు ఉన్నారు సింపుల్గా. సో ఇదంతా కర్ర అనమాట, వుడ్. స్టెప్స్, స్టెప్స్ అన్నీ కర్రతో చేశారు, చాలా గట్టిగా అయితే ఉన్నాయి. అప్పుడెప్పుడో చేశారనమాట. మనకి మీకు చెప్తాను, డీటెయిల్స్ కూడా అన్నీ తీస్తాను, చెప్తాను మీకు. సో ఇక్కడ ఉన్న కొంతమందితో అయితే అడుగుదాం మనం. ఇదంతా కర్రేనండి, చాలా గట్టి కర్ర. మేబీ టేకి, టేకి యూనో. చెప్పాను కదా ఇక్కడ రెంట్గా అయితే ఉంటున్నారు చాలామంది. సో ఈ డోర్లు అయితే చూడవచ్చు మీరు, చాలా గట్టిగా అయితే ఉన్నాయి. చాలా గట్టిగా అయితే ఉన్నాయి, మొత్తం కర్రతో చేశారనమాట. సో ఆ రోజుల్లో ఏం కర్రలు యూజ్ చేశారంటే మనకైతే తెలియదు. సో మొత్తం చాలా గట్టిగా అయితే ఉన్నాయి. సో ఇది కూడా చాలా డిజైన్ చేశారనమాట. ఆ రోజుల్లోనే ఇంత డిజైనింగ్ ఉందంటే చాలా గ్రేట్. అసలు రాజులు, రాజులు పాలించిన అదే ప్యాలెస్లో ఈ కైండ్ ఆఫ్ స్పెషలిటీస్, డిజైన్స్. సో మీరు ఒకసారి కమాన్ మీరు చూడుతున్నారు. సో మీ లోపల అయితే క్లాసెస్ అయితే జరుగుతున్నాయి. సో మనం డిస్కస్ చేయకూడదని చాలా స్లోగా మాట్లాడుతున్నాం. చూడండి, రాజులు నిర్మించిన పాట, రాజులు వాళ్ళు నిర్మించుకున్నారు ఆ రోజుల్లో. సో కమాన్ కొంచెం మనం చూపిద్దాము. ఇంకా ఎంతవరకు వీలైతే అంతవరకు ఎక్స్ప్లోర్ చేద్దాం, ఎందుకంటే మనకు కంప్లీట్ పర్మిషన్స్ అయితే లేవు. సో కమాన్, నేనైతే ఫస్ట్ టైం వచ్చానండి, నేనైతే ఫస్ట్ టైం వచ్చాను. సో మీరు ఒకసారి చూడొచ్చు ఆ డిజైన్స్, అదంతా ఒక ఫారెన్ లెవెల్లో, ఫారెన్స్లో చాలా ఉంటాయి కదా. ఆ పైకి డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి చూడండి. సో ఉప్పుడు దగ్గర ఈ డోర్ నుంచి చూడండి మీరు, ఏనుగులు కూడా పోయి అంత స్పేస్ అయితే ఉంది. ఆ రాజులంటే ఆ రాయల్టీ వేరు కదండి. సో మీరు చూడొచ్చు ఇంకా ఎట్లా ఉన్నాయండి. కృష్ణచంద్ర గణపతి మహారాజ్, సో ఎన్నో రాజ్యాలు అయితే పాలించాడు అతను, అక్కడ తమిళనాడు వరకు అతందే ఇదంతా. సో మీరు చూడొచ్చు ఆ రాజు. సో ఇక్కడ చూసుకుంటే ఇంకా రహస్యాలు అయితే చాలా కనిపిస్తున్నాయి. సో మేబీ మీకు కనిపించకపోవచ్చు. చూడండి అంత మెటల్, మెటల్ మొత్తం
మొత్తం మెటల్ అన్నమాట కంప్లీట్ మెటల్ సో ఇంత పెట్టి పిల్లర్స్ అయితే మెయింటైన్ చేశారు వాళ్ళు వావ్ నాకైతే చాలా చాలా నచ్చింది అన్నమాట చాలా నచ్చింది ఐ మీన్ చూడడానికి ఆ రోజుల్లో మనం లేము సో రాజులు సో లాస్ట్ టైం ఒక 7 ఇయర్స్ బ్యాక్ లాస్ట్ రాజు అన్నమాట అనారోగ్యంతో బాధపడుతూ జస్ట్ 5 ఇయర్స్ బ్యాక్ అయితే చనిపోయారు అతను 5 or 4 ఇయర్స్ బ్యాక్ లాస్ట్ రాజు అయితే అన్నమాట సో వాళ్ళకి సంబంధించిన కుటుంబీకులు కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడైతే ఎవరు లేరండి మేబీ బ్రదర్ ఉన్నారా రాజు ఫ్యామిలీ ఉన్నారా లేదన్నా ఇన్సైడ్ फस्ट गेट पकड़े हुए भर्ती होते हैं फॉरेस्ट गेट पकड़े हुए भर्ती होते हैं सो इकड़ कहते हैं इकड़ नुंची ओका 2 किलोमीटर्स डिस्टेंस लो फॉरेस्ट गेट है तो बंदा दे सो अकड़ा राज फैमिली है तो कौन-कौन बंदे है तो बंदा रो वाला मानवर लो मानवराज लो बंदा रो सो मानव अक्सर चूस कूलते हैं निकल सो मेरे अगर चूड़ इन सैड अवतल मन को सो इदा मे बी प्ले ग्रउंड सो वालू राजुल कटड़ा राजुल प्यस इदंत असल ग्रेट उन्न चूड़ सो मन वीडियो तीस्त सैडे मन अना इकड़े सो नी वीडियो तस्कना इक क्लास जो कुछ डिस्टर्बला सो दट मनमईते लपल्लते वेलोद्दू सो सारी मैं बैठ पकते कैप्चर चाहे सो मन की तगनवरक मैं ट्रई चाहे वीडियो तीयन की एंकंटे इक क्लास जो डिस्टर्बेंस नीन ना ओपीनियन सो चूड्स सो इदे काउंसलिंग एरिया अंदर सो इपड़े एवरेवरो रेंटकते बागा पॉलिटिकल रिकमेंडेशन उंटे तप्प इवि रेंटकते इव्वरु सो अप्पुडुवे अप्पुडु कादु अनुकुंटा ई गच्च अयिते अप्पुडु कादु अनुकुंटा मेबी अप्पुडु सम डिफरेंट उंडोच्चु सो इदि मॉडलिंग चेसिनट्टु उन्नारु एप्पुडु मल्ली सो चूडोच्चु ई तलुपुलु ई डोर्लु असलु ई अक्कड उन्न చూడండి ఫ్రెండ్స్ ఇదేదేతో సమ్ మెడిసిన్స్ అయితే ఉన్నాయి మెడిసిన్స్ కాదండి ఇది ఒక సెంటర్ అనిల్ కోచింగ్ సెంటర్ అనేసి అయితే మెన్షన్ చేసి ఉన్నారు లోపల సో ఇదంతా డోర్స్ అయితే మంచి డిజైనింగ్ తో ఉన్నాయి ఇది ఒక డోర్ మరి ఇట్సైడ్ మనకైతే సీక్రెట్స్ ఉండొచ్చు సో మనం అయితే వెళ్ళొద్దట సో ఆ నాటి రాజులు అలా పరిపాలన అబ్బబ్బో ఆ రోజుల్లో లేమే అవన్నీ చూడలేదే అనే ఫీలింగ్ అయితే నాకు వస్తుంది చూడొచ్చు ఇదంతా ఇదైతే డోర్ ఒకటి ఉంది చాలా పెద్ద డోర్ ఆ రోజుల్లో డోర్లు అన్నమాట సో అన్నిటికంటే మించి ఇదైతే మెటల్ అయితే బాగా చాలా స్ట్రాంగ్ అయితే ఉంది పావురాల స్థావరంలా అనిపిస్తుంది ఇక్కడ నాకు చూడండి అక్కడ కొన్ని రెండు మూడు పావురాలు ఉన్నాయి పైన డిజైనింగ్ फ्रेंड्स चाला रोजल नुंची विषय एंटे वाल राजु सूसाइड अंत राजु को संबंधी को सूसाइड एलाकोनाडते चला हिस्ट्री मिस्ट्री लागे उ सो कोई कोई दगर चाल मंदिर एंटे सूसाइड एलाकोनाडे కొన్ని కొన్ని విష ప్రచారాలు అయితే ఉన్నాయి అతనిపైన అతనికి గెట్టిన వాళ్ళు ఇలా చెప్పారు అందుకనే ఇలా ప్రచారం చేయబట్టి అతను అనుమానం తట్టుకోలేక చనిపోయాడు అనేసి లేదంటే అతను నిజంగానే అలా చేసేవాడు అనేసి సో అది ఏం చేసాడు ఎందుకు చేసాడు అనేది అయితే మీరు కామెంట్ సెక్షన్ లో అడిగితే నేను చెప్పగలను సో లేదంటే పర్సనల్ గా మెసేజ్ అయితే చేయండి ఎందుకంటే ఇట్లా చెప్పడం వల్ల వాళ్ళ మనోభావాలు అయితే దెబ్బతింటాయి అనేసి నేను చెప్పట్లేదు చాలా సీక్రెట్స్ అయితే చాలా ఉన్నాయి सो वीडियो कंटिन्यू चूँगी मंच इंट्रेस्टिंग उंटी सो इन चपाने कद फ्रेंड्स अतन सूसाइड सो अतनते सीक्रेट रूम अटी सो एक्टे सूसाइड अड़ते गोडल का रक्त मार्कल का इंका उन्ट ఫ్రెండ్స్ మనం అయితే ఇక్కడ అదంతా టాప్ సీక్రెట్ గానే ఉంచేశారు అదంతా ఇక్కడైతే మనం ఒక ఫ్యాకల్టీని మీట్ అవడానికి ట్రై చేస్తున్నాము సో ఒకసారి వెళ్దాము వాళ్ళ క్లాసెస్ అయితే రన్ అవుతనే మనం అడుగుదాం ఇన్ఫర్మేషన్ సో చూడొచ్చు ఇదంతా ఓకే మన ఫ్యాకల్టీ అయితే వచ్చేసారు హై కిత్తబర్ స్టోన్ చాలచే కోచింగ్ సెంటర్ అండి 20 ఇయర్స్ 20 ఇయర్స్ ఎలా ఓకే ఏ ప్యాలెస్ రే ఓకే ओके थैंक यू फ्रेंड्स आपका नाम क्या है
శరత్ చంద్ర. ఓకే, ఒడియా పర్సన్ అండి శరత్ చంద్ర అంట. 20 ఇయర్స్ నుంచి అయితే రన్ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. సో ఆ రోజుల్లో తులసమ్మ చెట్టుకి పూజలు చేసేవాళ్ళు అనమాట అక్కడ. సో అప్పుడేనమాట అదంతా. సో ఆ డోర్లు చూడండి, గాజులతో అయితే ఉన్నాయి, గాజు గ్లాసులు అయితే ఉన్నాయి చూడండి డోర్లో. రాజులు పోయారు, రాజ్యం పోయాయి అన్నట్టు ఇట్లా చూడండి. అక్కడైతే సో వినాయకుడు బొమ్మలు, అన్ని దేవుళ్ళ బొమ్మల పటాలు అయితే ఉన్నాయి ఇక్కడ చూడచ్చు మీరు పిల్లర్స్, పిల్లర్ డిజైన్స్. సో ఇదేదైతే ఒక కిటికీలాగా ఉంది, కర్రతో నిర్మించారు ఇదంతా. వావ్, డిజైన్స్ సూపర్ డిజైన్స్. క్లాస్ అయితే రన్ అవుతుంది, వాళ్ళ డౌట్ సెషన్స్ అయితే క్లియర్ చేసుకున్నారు వాళ్ళు. సో లోపల ఎవరు ఉన్నారనేది మనకి సింపుల్గా ఎలా తెలిసిపోతుంది అంటే, అంటే ఆ రోజుల్లో రాజులు నిర్మించుకున్నారు కదా ఇట్లా. సో ఇట్లా ఓపెన్ చేస్తే చాలు లోపల ఎవరు ఉన్నారనేది క్లియర్గా తెలిసిపోతుంది. సో ఆ రోజుల్లో పర్మిషన్స్తో ఓపెన్ చేసుకునేవారు అనుకుంటా ఉన్నారు. గత 20 ఇయర్స్ నుంచి అయితే వీళ్ళు కోచింగ్ సెంటర్ అయితే రన్ చేస్తున్నారు. ఇది మేబీ ఆఫీస్ రూమ్ అయి ఉంటుంది, ఇదైతే క్లాస్ రూమ్, మీరు ఎందాక చూసారు కదా. సో కిందకైతే స్టెప్స్ ఉన్నాయి, బాగా చీకటిగా ఉంది, అక్కడ ఏముంటుందో నాకైతే తెలియట్లేదు. ఇంకా చాలా అంటే చాలా ఉంది. సో మనమైతే కొద్దిగా రాజుగారి ప్యాలెస్ ఫ్రంట్ ఫ్రంట్ అయితే మీకు చూపిస్తాను అండి. చూడచ్చు ఇక్కడైతే ఒక సందు ఉంది, అంటే ఈ సందు అయితే డోర్ కూడా ఉంది దీనికి. ఎందుకో మరి నాకు అర్థం కావట్లేదు. కర్రంతా నిర్మించారు మెట్లు. సో ఇదంతా ఒకటి అనమాట. 20 ఇయర్స్ నుంచి ఉందంట ఇది, అంటే ఆల్మోస్ట్. సో ఇప్పుడు ఇదంతా మీరు చూస్తున్నారు ఏంటంటే, స్టార్టింగ్ రాజుగారి కోటకు ముందులో అయితే రెండు సింహాలు అయితే బొమ్మలు ఉంటాయి, అటు పక్క చూసుకుంటే పెద్ద గేటు, ఇంతకు ముందు ఆ పైన ఏదైతే ఆర్చి లాగా ఉందో అక్కడ తేనెతీగల పట్టు అయితే స్థావరం ఉండేది. సో ఇదంతా మీరు చూడొచ్చు. సో ఇక్కడ ఏం జరిగిందంటే, మనం పర్మిషన్ అడిగాము, ఆ పోలీస్ లోపలైతే ఉన్నారు, అతను మనకు ముందైతే వీడియో నార్మల్గా తీయాలి అంటే తీస్తామన్నారు. తర్వాత ఏమన్నారంటే, అతను రాజు అన్నాడా రాజులేడా, వద్దులే వాళ్ళకెందుకు పిలుస్తున్నా, పోలీసా వద్దులే, పోలీస్తో మనకు పని లేదు. ఇదంతా లోపల భాగం అనమాట, జస్ట్ సరౌండింగ్స్ ఏరియా. పోలీస్కి రా అంటే వచ్చాడు. సో మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. నేను చెప్పాను అనమాట వీడియో తీయాలి కొంచెం, నాకు అక్కడ వెళ్తాను అంటే అతను అలౌ చేయలేదనమాట. సో అతను ఏమన్నాడంటే, మేడం వద్దను, యూట్యూబ్ అనేసరికి ఇంక వద్దనేసినాడు అనమాట. అంటే ముందైతే వీడియో తీస్తాను అన్నాడు, నేను ఫోన్ ఇస్తే తీస్తాను, అక్కడ వరకు తీస్తాను లోపల నీకు అన్నాడు. కానీ నేను అడిగేసరికి యూట్యూబ్ అనేసరికి ఇంక అతను వద్దనేసాడు అనమాట. సో ఈ అమ్మకైతే పర్మిషన్ ఉంది, మనకైతే లేదు. సో యూట్యూబ్ అనేసరికి అతను మేడం తీయొద్దు అనేసరి ఫోన్ కూడా ఇచ్చేసాడు అనమాట. స్ట్రాంగ్ అండ్ ఫెయిత్ఫుల్ పర్లా కిమిటీ అనేసి ఇక్కడ చూడొచ్చు ఇదంతా. సో ఈ గజాల తలుపు అంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉంది, స్ట్రాంగ్ అండ్ ఫెయిత్ఫుల్ పర్లా కిమిటీ అనేసి ఉంది చూడండి, ఎంత డోర్ అయితే ఉంది. సో అదంతా చూడండి మీరు అక్కడ, ఇక్కడ ఏదైతే డిజైన్ ఉందో ఆర్చి లాగా, ఇక్కడ ఇదంతా తేనె పట్టుల స్థావరం అంటారనమాట. అక్కడ చూడొచ్చు మీకు చిన్నగా ఉంది. సో అప్పుడప్పుడు అయితే చాలా పెద్ద తేనె పట్టులు అయితే వస్తుంటాయి ఇక్కడికి. సో అతను వీడియో తీయడానికి రెడీ అయిపోయాడు, కానీ యూట్యూబ్ అనగానే ఇంకా సైలెంట్ అయిపోయి వద్దు వద్దు మేడం వద్దు అనేసింది అంటున్నాడు. పర్మిషన్స్ ఇవ్వలేదు కదా, సో ఎంతో కొంత మనకు తోచినంత అయితే మనం కవర్ చేస్తాము. ఇదంతా ఫ్రంట్ అండి, ఫ్రంట్ గేట్ అనమాట, రాజుగారి ఫ్రంట్ గేట్. చూడొచ్చు చాలా స్ట్రాంగ్ అయితే ఉంటాయి ఇక్కడ. గడ్డ పడుతుంది అనమాట చూడొచ్చు. టైం వచ్చేసి 10 గంటలు అయితే అయ్యింది, 10 o'clock అయింది కాబట్టి అతను గంట కొడుతున్నాడు అనమాట. 10 times కొట్టచ్చు అండి, సో టిక్కి కొట్టడు కాదు సార్, ఇది దగ్గర ఇప్పుడు కదా. సో చూడచ్చు
సో ఫ్రెండ్స్ మీరు చూసారు కదా ఇంతవరకు అయితే మనం కవర్ చేయగలిగాము మనకైతే పర్మిషన్స్ లేవు సో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బై బై సైనింగ్ ఆఫ్ డిన్ ఆఫ్ వరల్డ్ సో మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కీప్ ఆన్ వాచింగ్ డిన్ ఆఫ్ వరల్డ్